హలో ఫ్రెండ్స్, నేను వీరమణం. ఇక్కడ దుబాయ్ ఫెస్టివల్ మాల్కి వెళ్ళాము. అక్కడ బాగుంది, బయటంతా ఇట్లా వీడియో తీసాము. తీసిన తర్వాత లోపలికి వెళ్ళాము. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చిన్నది ఉంది, అక్కడ కూడా ఇది వాటర్ ఇలా వస్తున్నాయని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. 5-స్టార్ హోటల్ ఇక్కడ, ఇది బేకరీ అట్లా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్. దాని దగ్గరికి వెళ్ళాము, అది చూసాము. లోపలికి వెళ్ళి ఇదంతా బయట ప్లేస్ ఇలా ఉంటుంది. అక్కడ మనం అక్కడక్కడే తిరిగినట్లుంటుంది. రింగ్ రోడ్లు ఎక్కువ ఉంటాయి, అక్కడంతా రౌండ్ తిరగాలి ఎక్కువ. ఇక్కడ వీడియోస్, ఇక్కడ వాటర్ దగ్గర. ఇంకా మాల్కి ఎంటర్ అవుతాము. లోపలికి ఎంటర్ అయినప్పుడు మాల్ చాలా పెద్దగా ఉంది, కానీ నైట్ వచ్చేలోపు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి తిరిగి తిరిగి. అంత చాలా పెద్దగా ఉంది, వీల్ చైర్ లేదన్నారు, దాంట్లో ఉంటే బాగుండేది. ఇంకా ఇదంతా మాలే, 2 ఫ్లోర్లు ఉంది. ఫెస్టివల్ మాల్ ఇది దీని పేరు. కానీ ప్రతి షాపులు ఉన్నాయన్నమాట దీంట్లో. ఈ ఐటమ్స్ లేదనకుండా ఇంకా ఏ ఐటమ్స్ ఏది కొనాలన్నా కూడా దీంట్లో కొన్ని అన్నీ చూసాము. ఎక్కడైనా నచ్చింది ఏదన్నా కావాలనుకుంటే కొన్నాము. ఇక్కడ ఉన్నాయి ఈ పర్ఫ్యూమ్. మనం వద్దన్నా కూడా మనం వెళ్ళేటప్పుడు మన హ్యాండ్స్కి ఇలా చూడండి స్మెల్ అని మనకు కొడుతూ ఉంటారు. ఇంకా అటు నుంచి వచ్చి ఇవి స్వీట్లు అవి పెట్టింటారు కదా టేస్ట్ కోసం అని, ఒకరు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు, టేస్ట్ చేయండి తీసుకోండి ఒకటి అని. అంటే మనం అది టేస్ట్ చూసి బాగుందంటే తీసుకుంటారేమో బాగుంటే అని చెప్పి అలా ఇస్తూ ఉంటారు వెళ్ళిన వాళ్ళందరి కాడ. ఇది పాప్కార్న్ పెట్టినారు అక్కడ, నేను పెట్టినారు, నేను చూసా అనమాట. అట్లా చూస్తేనే వాళ్ళు ముందు టేస్ట్ చూడండి అన్నారు. నేను ఇవి మన బీట్స్ ఉంటాయి కదా అవి ఏది ఉన్నది కొంచెం ఇలా సూట్ చేసాము. ఇది చాలా బాగా అనిపించినాయి, ఇవి చాలా బాగున్నాయి సెట్ అంతా. ఇది ఇది ఇట్లా తీసానమాట. అన్నీ వైటు లైట్ పింకు అలా ఉన్నాయి, గ్రీను బ్లాక్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి సెట్ తీసుకుంటాను. ఇవి ఏదో దిరామ్స్లో ఎంతో చెప్పారు వీళ్ళు. ఇంకా సర్లైన్ లైట్ తీసుకొని నేను దాని లైన్ తీసుకోలేదు. అక్కడ పాప్కార్న్ టేస్ట్ చూడమని ఇస్తే ఒకటి తిన్నాను అనమాట, అది ఒక టేస్ట్ స్వీటు. అది అమ్మ వద్దులే ఇంకా తినలేమని ఉండిపోయాను. ఇవి చూడండి బాటిల్స్ ఎంత బాగున్నాయో, పర్ఫ్యూమ్ ఇవి అందంగా. ఇవి ఎక్కువ ముస్లిమ్సే కదా, ఇంకా అన్ని చోట్ల ఇవి ఎక్కువ ఉంటాయి. షాపింగ్ మాల్స్ ఇట్లా లేడీస్వి, చిన్న పిల్లలవి, కిడ్స్వి అన్నీ ఒకే దాంట్లో చూడవచ్చు. కిడ్స్వి కూడా సపరేట్గా అట్లా పెట్టింటారు. ఇవి ఉంటాయి అన్నీ అటు చూసుకుంటూ వెళ్ళాము. ఇట్లానే అన్నీ చాలా షాపులు ఉన్నాయి కదా, ఆ సెకండ్ ఫ్లోర్ పోయి అక్కడ చూసాము, ఇది చూసాము. ఇట్లా ఎక్కడ ఏమి అనేది, ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది. ఈ ఫౌంటైన్ కింద ఉంది, అక్కడికి వెళ్ళామన్నమాట. సముద్రమే కదా ఇదంతా, సముద్రంలో ఇది ఫౌంటైన్ పెట్టారు. అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము అక్కడికి. అక్కడ వెళ్తేనేమో వాళ్ళు మేము 6:30 కల్లా ఈ లోపల కొన్ని చూసుకొని అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళాము. బయటికి వెళ్తే ఏమన్నారు, 7 అన్నారు. 7 అన్నారు కానీ కొద్దిసేపు అదంతా తిరిగేసి ఫొటోస్ వీడియోస్ తీసుకొని పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కార్లు ఇలా అడ రెంట్కి ఇస్తారు అన్నమాట, ఇవి ఎలక్ట్రికల్వి. పిల్లల్ని ఎక్కిస్తే వాళ్ళే తిరుగుతూ ఉంటారు. అంతా ఎంత గార్డెన్ చూడండి, కింద ఇలా కూర్చునే వాళ్ళైతే కింద కూర్చోగలిగితే ఇలా చాలా బాగుంటుంది. ఇంకా లేకపోతే ఇట్లా మాలాంటలు కింద కూర్చోలేని వాళ్ళం, చైర్స్ ఏమి లేవు. ఇంకా అటు ఇటు తిరిగామన్నమాట టైం అయ్యేంతవరకు అటు చూసుకుంటూ. అవన్నీ ఫౌంటైన్ ఇక్కడ మొదలవుతుంది. ఈ చుట్టూ బిల్డింగ్లు ఇవి ఇట్లా ఉన్నాయి, హోటల్స్ అన్నీ. ఇంక ఇక్కడ ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్, కానీ ఇట్లా పట్టుకొని చూస్తే అవి ఎంత స్మూత్ ఉన్నాయి, చాలా బాగున్నాయి డెకరేషన్కి. ఇవి ఇంట్లో డెకరేషన్కి చాలామంది పెట్టుకుంటారు కదా, ఇవి ఆ షాప్ ఇది చాలా బాగుంది. ఇదొకటి చూపిద్దామని ఇదొకటి వీడియో తీసాం. ఇది చెట్లు ఇవి, ఇక్కడ స్నాక్స్ తిందామని వెళ్ళాము మొత్తానికి.
ఇవి ఆర్డర్ ఇచ్చాం ఫస్ట్. ఇవి తిన్న తర్వాత ఇంకా మళ్ళీ చూద్దామని వెళ్ళాం అక్కడ. అక్కడ ఇది వీడియో తీసుకుంటూనే ఈ బర్గరు ఇవి ఆర్డర్ చేసుకొని ఇవి తినేసి ఇంకా టైం చూసుకున్నాము. ఇవి అంటే కొద్దిగా టైం పడుతుందన్నమాట. మనం అక్కడ బిల్ కౌంటర్ దగ్గర మనం డబ్బులు పే చేసిన తర్వాత మనకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని పోతే వీళ్ళు ఇవి ఇస్తారు అన్నమాట. మన పేరు పిలుస్తారు అప్పుడు, నెంబరు ఉంది ఎన్నో నెంబర్ అనేది. అంటే ఈ బర్గర్ ఇలా వేసిస్తారు అన్నమాట ప్యాక్ చేసి. ఇది ఆర్డర్ మనం వెళ్ళి తెచ్చుకోవాలి అక్కడికి. ఇలా చేసి ఇచ్చారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేది అక్కడ ఒక ఆయిల్లో నుంచి రెండు సార్లు దేవేస్తుంటారు అవి. ఇంకా మళ్ళీ టైం అయిపోయిందని అక్కడ తినేసి మళ్ళీ ఇటు వచ్చేసాము. ఇంకా వచ్చేసి నిలబడ్డం వల్ల ప్లేస్ ఉండదు కదా అని చెప్పి ఇంకా నిల్చొని ఉన్నాం అనమాట. ఇంకో 10 నిమిషాల ముందే వచ్చి, ఎందుకంటే మళ్ళీ ప్లేస్ ఉండదు కదా దానికోసం. అంతకుముందుకు ఒకసారి బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాము, ఫౌంటైన్ అయిపోయే ముందే వెళ్ళాము, చూపించలేకపోయాను అప్పుడు. ఇక్కడే జరుగుతుందని చెప్పే చూడండి, అందుకోసం మళ్ళీ దుబాయ్ సిటీ మాల్కి వెళ్ళామంటే ఇక్కడ జరుగుతుంది ఫౌంటైన్ అని. 1 అవర్కి ఒకసారి పెడతారు ఇది. నైట్ 10 వరకు ఉంటుంది అనుకుంటాము ఆడ షాపింగ్ మాల్ ఉందని చెప్పి అది 1 అవర్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. చాలా జనాలు వస్తారు, చాలా ఎంజాయ్మెంట్. ఇప్పుడు 7కి మేము చూసామనుకో, 7 తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ బ్యాచ్ వస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్.